ఆ దొంగ మొగుడిని ఇంట్లో కాలెట్టని మన పరుసులు కొట్టేసిన ఆడి దగ్గర నువ్వేం కొట్టేయాలో నేను చెప్తానమ్మా. పద చంపురు, ఇదేంటి నువ్వు నాలుగు తలకిందకి కాళ్ళు పైకి పెట్టు అంటే నువ్వు కూడా కోతకొచ్చావన్నమాట. మూమెంట్ లో లేచానంటే మూతి మూగుడు అయిపోతాయి. రివర్స్ యాంగిల్ కనబడ్డాలా ఆసనం? ఏమాసనం? నా తలకాయ ఆసనం పోగడిచే. నేకేం కాదు, ఇది ఉమ్మడి వరండ, నేను కూడా వేసుకుంటాను తలకాయ ఆసనం. ఏంటి ఈ డ్రెస్? అవును తలకిందులు ఆసనం. అవును కొంప కుల్లేరైపోద్ది. తప్పేంటమ్మా, నీ చిన్న పాపని కదా బుల్లు కూచి కదా. నేను వేసుకో, ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్. డైరెక్ట్ టికెటే. దెబ్బకు పారిపోయాడు, ఇదే మంచి ఛాన్స్. ఏంటమ్మా వెళ్ళిపోయాడు, కానీ నువ్వు ఇక్కడే ఉండి కాపులకాయ, నేను లోపలికి వెళ్ళి చక్క పెట్టొచ్చేస్తాను. నా తల్లి కూడా చెక్క బామ్మా. ఓచనా మీకు అది అర్థ ఆపల కాలన్నట్టు ట్రంకు పెట్టమ్మా, అందులో ఏముంటుంది నా యాదవ నా బూర్తి నా సార్. నా తిప్పు పట్టిన మేకు నాకు కాదు నీకు. ఆకేదో పువ్వేదో తెలియంది. సూపర్ షర్ట్ జీన్ ప్యాంటు వేసుకుని ఈ పాత ట్రంకు పెట్టుతో దిగాడంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో విలువైన సామాన్లు పెట్టుంటాడు. ఆహా దొరికాయమ్మా విలువైన సామాన్లు? దొరికింది, వాడేసిన లేవచ్చండి. ఇంతకీ మన పర్సలు ఎక్కడ? ఏమైందమ్మా? దొడ్లు ఆరేసుకున్న దాని లంగా కనపడకపోతేను లుంగి అనుకుని నువ్వు దాని లంగా తీసుకొచ్చి మడత పెట్టి లోపల పెట్టుకున్నావేమోనని ఎతుకుతుంది కదమ్మా. మీకంటే ఆకేదో పువ్వేదో తెలియదు, నాకు లంగాకి లుంగికి తేడా తెలియదా? ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయట తగలడమను. ఏమంటారు మేడుగుడు లేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ, నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పెట్టలాడిపోయేవారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి దగ్గర, చెప్పరా చెప్పు. ఇంకా నా గురించి ఏమేమనుకుంటున్నావా చెప్పరా చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండె పోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను, మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి. నేను అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు గైడెన్స్ ఇస్తే. నేనే కాదు, ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు. వెళ్ళి అడరా నువ్వు ఐఏఎస్ అవడం ఏంటి. మీరే అలా అంటే ఎలా సార్? మనకేం చేయమంటావురా? అవును, ఇంత సడన్ గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ నేర్చుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలిగా అనుకుంటున్నావా? ముందో డిగ్రీ పూర్తి చేయరా, నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను, నన్ను విసిగించు. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు, వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేట్లా ఒకళ్తానా, ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా ప్యూను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు అవడో చెప్పండి. వాడికంటూ బ్రెయిన్ లేదురా, 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా? రకరకాలుగా ఉంటదండి. ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకయ్యారు, మీరు లెక్చర్ ఎందుకయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకయ్యాం, ఇంకోటి రిక్షావాడు ఎందుకయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాములు అవ్వాలి, ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు అయ్యారు. మనడ వాళ్ళకున్నాడు సార్, ఎందుకు అవడో ఎందుకు అవడండి. అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలంగ్ గారు, 2 x 2 = 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి నిర్దేశించిన భారత రాజ్యాంగానికి కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్.
ఏమండి కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కంప్యూటర్ కనిపెట్టారు సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్. వీడే కాదు 21 సంవత్సరాల నుండి నేను కుర్రాడు, ఏం అవ్వాలన్నా అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. నీకోసం నీ కోరిక ప్రకారం నీ పుట్టినరోజు అంత ఘనంగా జరిపిస్తున్నానో చూడరా. నువ్వు అడిగినట్లు అనుకో, కెమెరా డాన్సులు తెప్పించానమ్మా. ఆ చూడు, వచ్చారా రమ్మని చెప్పు. చూడు చూడు, కళ్ళారా చూడరా చూడు. అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బేడ్తో మొత్తం గీసేశాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా? నీ వేషాలు మాత్రం మ్యాన్లీగా ఉన్నాయి. మీతో నాకేంటి బాబు? నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి, వస్తాని. ఐబ్రోస్ షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద ఏమిటో